అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇటీవల ధర్మ మార్గం భాస్కర్ గారు ఒక వీడియో చేయడం జరిగింది. ఒక పెద్ద అబద్ధం ఆడడం జరిగింది. అదేంటంటే బ్రహ్మదేవుడు సరస్వతిని పెళ్లి చేసుకోలేదు అంటూ ఒక అబద్ధాన్ని ఆయన చెప్పడం జరిగింది. మరి మత్స్య పురాణంలో నుంచి నేను బ్రహ్మదేవుడు పెళ్లి చేసుకున్నారా లేదా సరస్వతి దేవిని చూద్దామండి. మరి పేజ్ నెంబర్ 43లో బ్రహ్మదేవుడు సరస్వతిని మోహిస్తారు. మోహించినప్పుడు ఆమె ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఆమె ఇటుపక్క వెళ్తుందో అటుపక్క బ్రహ్మదేవునికి మరి ముఖాలు పుడతాయండి. మరి ఆ ముఖాలు పుట్టే సందర్భాన్ని ఇక్కడ మనకి తేటగా రాయబడింది. అంతేకాకుండా తన పిల్లల్ని తనకు పుట్టిన పిల్లల్ని సృష్టిని చేయమని చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన బ్రహ్మదేవుడు వివాహమాడెను అని చూడండి. ఆ బ్రహ్మ వివాహమాడెను. మరిచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే అని రాయబడి కిందకు వచ్చేసరికి ఆ బ్రహ్మ వివాహమాడెను అని చూడండి. సరస్వతిని వివాహమాడారు. ప్రేక్షకులు ఇప్పుడు వేమన్ గారు ఏమన్నారో బ్రహ్మదేవుడి కోసం కొన్ని మాటలు మనం చూద్దామండి. యోగి వేమన్న గారు మరి ఆయన పద్యాల్లో ఏమని పలికారో ఒకసారి మనం చూద్దాం. ఒక 781వ పద్యంలో ఇంద్రుడు కామతత్వం చేత అవమానం పొందెను, మన్మధుడు మరణము పాలాయెను, బ్రహ్మ సిగ్గుచేటు పొందెను అని చూడండి. అంతేకాకుండా 1165లో ఇక్కడ సాక్షాత్తు బ్రహ్మ కూడా తన కుమార్తె అయిన సరస్వతిని మోహించలేదా అంటూ మాట్లాడుతున్నారండి పద్యంలో. మత్స్య పురాణం అలాగే మరి పద్యాల్లో వ్యామన పద్యాల్లో కూడా మరి బ్రహ్మదేవుడు సరస్వతిని మోహించి వివాహమాడారు అని మీకు చూపించాను. ఇప్పుడు పోతన భాగవతం మరియు వ్యాస భాగవతంలో కూడా ఏముందో మనం ఇప్పుడు చూద్దాం. నా దగ్గర ఈ రెండు పుస్తకాలు ఉన్నాయండి. ఒకటేమో తిరుపతి తిరుమల దేవస్థానం వారి చే ముద్రింపబడిన పోతన భాగవతం, రెండవది గీతాప్రెస్ వారు మరి ముద్రించిన వ్యాస భాగవతం. ఈ రెండు పుస్తకాల్లో నుంచి మొదటగా నేను పోతన భాగవతం తిరుమల తిరుపతి దేవస్థానం చేత ముద్రింపబడిన పుస్తకం అండి ఇది. ఇందులో తృతీయ స్కందము పేజ్ నెంబర్ 177, పద్యము 378 అండి. మనం చదువుతుండగా చూద్దాం. బ్రహ్మదేవుని కనుబొమ్మల నుండి క్రోధం పుట్టింది, క్రింది పెదవి నుండి లోభం పుట్టింది, ముఖము నుండి సరస్వతి ఆవిర్భవించింది, పురుషాంగం నుండి సముద్రాలు పుట్టాయి, అపానం నుండి పాపాశ్రుడైన నిరుతి, నీడ నుండి దేవహూతి, ఆమె భర్త అయిన కర్దముడు ప్రభవించారు. తరువాత బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిపై మరులుగొన్నాడు, మన్మథ భావాలకు లోనై ఆమెను జతగూడాలనుకున్నాడు. ఆ పరిస్థితిని గమనించిన మరీచి మొదలైన మునిముఖ్యులు తమ తండ్రి అయిన బ్రహ్మను చూచి ఇలా అన్నారు. అలాగే నెక్స్ట్ పేజ్లో మనం చూద్దాం. 379, 380. చాలు చాలు బ్రహ్మదేవ, మంచి మార్గాన్ని విడిచిపెట్టి దుశ్శీలుడివై కుమార్తెతోనే జతగూడేందుకు ప్రయత్నించడం ధర్మ పద్ధతి ఏనా? మూఢుడివైపోయావు. నీ న్యాయం పెద్దరికం నేలపాలై శీలం పోయేలా ప్రవర్తిస్తున్నావు. ఇంతకు ముందు ఎవరైనా ఇంతటి పాపానికి ఒడిగట్టిన వారున్నారా? తర్వాత అదే సేమ్ అండి, సేమ్ ఇప్పుడు శ్లోకాన్ని మనం చూద్దాము. ఇది వ్యాస భాగవతం అండి, గీతా ప్రెస్ వారిది. ఓకే, ఇది 320 పేజ్ అండి. అధ్యాయం 12,
తృతీయ స్కందము ఇది కూడా చూడండి ఆ విదుర బ్రహ్మదేవుడు సృష్టించిన కన్య సరస్వతీ దేవి మిగులు కుమారి సుకుమారి సర్వాంగ సుందరి ఒకసారి బ్రహ్మదేవుడు ఆమెను చూచి కామ మోహితుడయ్యను ఆమె స్వయముగా కామ వాసన లేనిదని మేము వినియున్నాము బ్రహ్మదేవుని యొక్క అధర్మయుక్తమైన సంకల్పమును చూచి అతని పుత్రులకు మరీచి మొదలగు మునులు తండ్రిపై గల చనువు కొలది ఇట్లు అతనితో హితోక్తులు పలికిరి తండ్రి నీవు ధర్మమును పాటింపగలవాడివే అయినను నీ మనస్సులో కామావేశమును ఆపుకొనలేక నీ పుత్రికపై ఇట్టి పాపకృత్యమునకు సిద్ధపడితివి నీకంటే పూర్వులెవరును ఇట్లు ప్రవర్తింపలేదు ఇక ముందు తరముల వారును ఇట్లు చేయబోరు దీనికి సంబంధించిన ఇక మనకి మరి శ్లోకాలు సంస్కృత శ్లోకాలు కనబడుతున్నాయి ఇక్కడ కూడా మనకి కేంద్రం కూడా మనం చూడొచ్చు రైట్ ఇప్పుడు తిరుపతి వారిదండి ఇది తిరుపతి పబ్లిషన్స్ మరి 1154వ మరి పద్యం ఇది 10వ స్కందం అండి ఉత్తర భాగం ఇక్కడ కూడా అటువంటిదే ఒక మరి పద్యం ఉంది చూడండి ఆ ఓ బలిరాజా పూర్వం కృతయుగంలో మరీచికి వర్ష అనే భార్య వలన 6 కుమారులు పుట్టారు బ్రహ్మ ఒకరోజు తన కూతురినే కామించి రమించగా చూచి పరిహసించారు బ్రహ్మ అందుకు కోపించి రాక్షసులుగా పుట్టుడని శపించాడు శాపవశాత్తు వారు హిరణ్యకశిపునికి కొడుకులుగా పుట్టారు దేవతల కోరిక మేరకు యోగామాయాదేవి ఆ ఆరుగురిని దేవకీదేవి గర్భాన ఉంచగా ఇప్పుడు చదివిన పద్యానికి వ్యాసభాగవతంలో శ్లోకంలో ఎలా ఉందో మనం ఇది గీతాప్రస అండి 10వ స్కందము ఉత్తర భాగంలో ఇక్కడ ఎలా ఉందో మనం చూద్దామండి బ్రహ్మదేవుడు తాను సృష్టించిన సరస్వతీ తోడ రమించుటకు ఉద్యుక్తుడగుచుండగా చూచి వారు నదిరి పరిహాసాత్మకమైన ఆ అపరాధ కారణముగా బ్రహ్మదేవుడు వారిని శపించెను దీనికి సంబంధించిన పక్కనే మనకి ఈ శ్లోకాలు సంస్కృతంలో మనకు కనబడుతున్నాయి ఇది దశమ స్కందము ఉత్తర భాగం అధ్యాయం 85 పేజ్ నంబరు 677 అండి ఇప్పుడు అదే శ్లోక రూపంలో చూద్దామండి వ్యాస భాగవతం పేజ్ నంబర్ అండి 439 అండి ఇది తృతీయ స్కందము అధ్యాయం 31 సృష్టికర్త అయిన 36వ మరి శ్లోకం ఇది ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా రజో గుణాతిశయముచే తన పుత్రికి అయిన సరస్వతీ దేవి యొక్క రూప లావణ్యములను చూచి మోహితుడయ్యను అతని దుష్ట సంకల్పమునకు భయపడి ఆమె లేడి రూపమున పారిపోసాగెను అంతటా అతడు సిగ్గు విడిచి మగజింక రూపమును దాల్చి ఆమె వెంట పరిగెత్తెను చూసారండి ఇక్కడ చూడండి చూసారుగా ప్రేక్షకులు మత్స్య పురాణంలోను వ్యామన పద్యాల్లోను పోతన భాగవతం వ్యాస భాగవతంలోను బ్రహ్మదేవుడు సరస్వతిని మోహించి వివాహమాడారు అని తేలిపోయింది అంటే వీరి పుస్తకాల్లో ఏముందో వారికే తెలియదు అంటే భాస్కరరాజు గారికి తెలియదు ఆయన అబద్ధాలు ఆడుతున్నారని మనకి తేటతెల్లమైంది ఇప్పుడు దేవి భాగవతంలో ఏముందో చూద్దామండి గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారిది వీరందరికీ ఇష్టమైన పుస్తకం గీతా ప్రెస్ కనుక అందులోంచి కూడా నేను చూపిస్తున్నాను ఇన్ని అబద్ధాలు ఎలాగడుగు ఆడుతున్నారు సార్ భాస్కరరాజు గారు మీ పుస్తకాల్లో ఏముందో మీరు చెప్పండి 9వ స్కందం అండి పేజ్ నెంబర్ 557 ఇక్కడ విష్ణుమూర్తి గారికి ముగ్గురు భార్యలు ఉన్నారు ఒక భార్య లక్ష్మి రెండో భార్య సరస్వతి మూడో భార్య గంగ అయితే పేజ్ నెంబర్ 558 విష్ణుమూర్తి గారు ఏం చేస్తారంటే ఒక భార్య ఉండాలి
అని మాట్లాడుతూ ఒక భార్యని అంటే గంగాదేవిని శివుడి దగ్గరికి అలాగే సరస్వతిని బ్రహ్మ దగ్గరికి పంపించారు. ఒకసారి చూడండి ఎంత క్లియర్గా ఉందో. కనుక మనకు ఏటర్థమైందంటే బ్రహ్మదేవుడికి సొంత కూతురైన సరస్వతి మరి భార్య అయ్యింది. చాలా క్లియర్గా మనకు అర్థమైంది అంటే భాస్కర్ రాజు గారు అబద్ధాలు ఆడారు అని తేటతెల్లమైంది. ఇంతవరకు నేను చూపించిన దానికి దేవి భాగవతానికి చాలా కాంట్రడిక్షన్ ఉన్నాయండి. అంటే ఈ కాంట్రడిక్షన్ చూసి కానీ ఈయన ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా అనేది నా ఒక ప్రశ్న అండి. మరి ఇక్కడ విష్ణుమూర్తికి వీళ్ళు ముగ్గురు భార్యలు అని ఉంది, అక్కడ బ్రహ్మదేవుడు మరి వారిని పెళ్లి చేసుకున్నాడు అని ఉంది. మరి ఇంతకీ ఎవరు ముందు పెళ్లి చేసుకున్నారు అనేది నా ప్రశ్న. ఇది కన్ఫ్యూజ్ అయ్యి ఏమైనా అబద్ధం ఆడారా? మరి నిజమేంటి భాస్కర్ రాజు గారు, నిజం చెప్పండి సార్. మరి సరస్వతీదేవి ముందు ఎవరికి భార్య, విష్ణువుక లేదా బ్రహ్మదేవుడిక? మీ రెండు గ్రంథాల్లో నుంచి నేను చాలా తేటగా చూపించాను, నిజం చెప్పండి. పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా అబద్ధాలు ఆడకుండా నిజాన్ని చెప్పండి. అందరికీ వందనాలు.